आग लगा ला भाई। ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో మనం ఈరోజు ముందున్నామంటే ఈ జిల్లాలో ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఫాదర్ ఫెరర్ యొక్క ఆయన ఆకాంక్ష తర్వాత ఆయన దూరదృష్టి మాత్రమే కాబట్టి ఎన్నో పథకాలని జిల్లాలో పేదలకు అందించిన మహానుభావుడు ఫాదర్ ఫెరర్ గారు ఆయన ఈ 101 సంవత్సర వర్ధంతి రోజు ఆయన స్మరించుకోవడం మన జిల్లా ప్రజలకి ఒక గొప్ప అవకాశము ఆ నివాళులు అర్పించాలని ఈరోజు ఇక్కడ ఉన్నాం అందరం కూడా మరి అందరూ ఫాదర్ ఫెరర్ గారి ఆకాంక్షలు నెరవేర్చే దాంట్లో అందరము భాగస్వామ్యం కావాలని చెప్పి మేము సంస్థ తరఫున కోరుకుంటున్నాం అవి చాలామంది ఉన్నారండి రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి ప్రతి సంవత్సరము 20,000 మందికి దాదాపు స్కాలర్షిప్స్ ఇస్తున్నాము తర్వాత ఒక స్పెషల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టాం 2004 నుంచి ప్రతి సంవత్సరము 200 నుంచి 400 వరకు 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన పిల్లల్ని మనము మంచి కాలేజీలకు పంపించి కోచింగ్ ఇప్పించి వాళ్ళలో ఇప్పుడు 1200 మంది దాదాపు ఉద్యోగాల్లో ఉన్నారు అందులో 180 మంది డాక్టర్లు ఉన్నారు దాంట్లో డాక్టర్లు మెడిసిన్ చేసిన వాళ్ళు ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ 1200 మంది జీతాలను చూసినప్పుడు మనము దాదాపు ఒక 45 కోట్ల రూపాయలు సంవత్సరానికి వాళ్ళు సంపాదిస్తున్నారు వాళ్ళే కాకుండా వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళ స్పౌస్ కూడా భార్య కానీ భర్త కానీ దాదాపు 23 కోట్లు సంపాదిస్తున్నారు అంటే ఆ 1200 కుటుంబాలకి దాదాపు 70 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు అయిందన్నమాట అది ఒక గొప్ప ప్రోగ్రాం నిజంగా అంటే అది దాన్ని మరి పిల్లలు కూడా ఉపయోగించుకున్నారు తల్లిదండ్రులు ఉపయోగించుకున్నారు ఆర్డిటి చాలా మంచి కార్యక్రమాల్లో భాగంగా అది కూడా ఒకటి చాలా మంచి కార్యక్రమాలు ఉన్నాయి మరి పిల్లల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంది ఫాదర్ ఫెరర్ యొక్క ఆశయాలు నెరవేర్చే దాంట్లో మేము కృతజ్ఞులయ్యాం అది మాకు ఫాదర్ గారు మాకు నేను 1980 చేరానండి ఆర్డిటీలో మొదటి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు నాకు ఫాదర్ ఫెరర్ గారితో అనుబంధం లేదు తర్వాత ఫాదర్ ఫెరర్ గారితో అనుబంధం ఏర్పడింది ఆయన ఎప్పుడు మా దగ్గరికి వచ్చాడో మేము ఫీల్డ్ కార్యక్రమాల్లో ఉండేవాళ్ళం అప్పుడు ఎప్పుడు చూసి నిరంతరం ప్రజల అభివృద్ధి ఆయన ధ్యేయం అనేటట్లు ఉండేవాడు అన్నమాట ప్రజలకు 3 పూటల తిండి ఉండాలి నాణ్యమైన తిండి ఉండాలి పిల్లలకు చదువు ఉండాలి ఆరోగ్యం ఉండాలి అని తపనబడిన వ్యక్తి ఫాదర్ ఫెరర్ ఎన్నో సందర్భాల్లో ఆయనతో కలిసి తిరిగాను ఆయన ప్రతి నిమిషం కూడా వాళ్ళ గురించి ఆలోచన చేశాను ఈ 42 సంవత్సరాల సర్వీస్లో నేను ఫాదర్ ఫెరర్ గారి ఆశయాలను ఎప్పుడు మననం చేసుకుంటూ ఉంటాను మరి మేము కూడా అనేక వేల మంది కార్యకర్తలు ఈరోజు ఆ ఫాదర్ యొక్క ఆశయాలు నెరవేర్చే దాంట్లో ముందున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్తే నా పేరు గంగప్ప ఆర్డిటి సంస్థలో 17 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ప్రస్తుతం ఇండియా ఫర్ ఇండియా స్పందించు సాయం అందించు
అనే ప్రోగ్రామ్కు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు ఫాదర్ ఫెరర్ గారి 101వ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ ప్రతి విద్యార్థి, ప్రతి మహిళ, ప్రతి వికలాంగులు, ప్రతి వృద్ధులు అందరూ కూడా ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు. కరోనా నిబంధనలు పాటించుకుంటూ తమకు సహాయం అందించినటువంటి దాతకి తమ కోసం సర్వస్వము ధారపోసి అనంతపురం జిల్లా యొక్క కీర్తిని, ఖ్యాతిని, ప్రశంసని, అతని ఔన్నత్యాన్ని భారతదేశం అంతా చాటి అనంతపురం జిల్లా వాసులకు ఒక పెద్ద దిక్కుగా నిలబడినటువంటి ఫాదర్ విసంతి ఫెరర్ గారి 101వ జయంతిని కనుల పండుగ కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ జరుపుకుంటున్నారు. ఈరోజు అనంతపురం టౌన్లో ప్రతి సంవత్సరము ఆర్డిటి కుటుంబంలో పనిచేసే దాదాపు 3200 మంది అందరూ వచ్చి ఫాదర్ జయంతి ఉత్సవాలు జరుపుకునే వాళ్ళము. కానీ కోవిడ్ నిబంధనలు స్ట్రిక్ట్గా పాటించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఉత్సవం గ్రామీణ ప్రాంతాల్లో అన్ని నిబంధనలు పాటించుకుంటూ అక్కడ చేయడం జరుగుతుంది. దాదాపు 180,000 కుటుంబాలు ఈ రోజున మాకు సహాయం చేసినారు, మేము కూడా సహాయం చేస్తాము అనేటువంటి భావన కలిగి ప్రతిరోజు 1 రూపాయి 2 రూపాయలు పొదుపు చేసుకుంటూ ఒక యజ్ఞంలాగా ఒక సంవత్సరం అంతా దాచుకొని ఒక సంవత్సరం నా పొద్దు ఆ హుండీలన్నీ పగలగొట్టి ఆ పగలగొట్టిన డబ్బు ద్వారా వచ్చినటువంటి డబ్బును అమ్మా నాన్న లేని అనాథ పిల్లల్ని చదివించే కార్యక్రమము సేవా హుండీ కార్యక్రమం అనేటువంటిది అనంతపురం జిల్లాలో ప్రారంభమై 2012 ప్రారంభమైంది. ఇప్పటికి దాదాపు 9 సంవత్సరాలుగా దాదాపు 1 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 7 కోట్ల రూపాయలు అనంతపురం జిల్లా బీద ప్రజలంతా సహాయం చేస్తున్నారు. దాని ద్వారా దాదాపు 1700 మంది అమ్మా నాన్నను కోల్పోయిన పిల్లలు చదువుతున్నారు. అది ఆ పండుగ అంతా కూడా 9 ఏప్రిల్ జరుగుతుంది. ఈరోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలోనూ ప్రతి మహిళలు కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటూ కొత్త హుండీలను ఈరోజు పాత హుండీలను పగలగొట్టి ఆ డబ్బునంతా అమ్మా నాన్న లేని పిల్లలకు, అనాథ పిల్లలకు ఇస్తూ కొత్త హుండీలు ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఫాదర్ జయంతికి నివాళులుగా ఫాదర్ జయంతి సందర్భంగా ఈ డబ్బును సహాయం చేయడం అనేటువంటి ఆనవాయితీగా అయింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది ప్రభుత్వ ఉద్యోగస్తులు, దాదాపు 21,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు తమ జీతాల నుంచి ప్రతి నెల 50 రూపాయలు 100 రూపాయలు అట్లా సహాయం చేస్తున్నారు. అది కాదని చాలామంది ఈ స్ఫూర్తి పొందినటువంటి చాలామంది దాదాపు ఒక 40-50 మంది ఇండివిజువల్స్ వ్యక్తిగతంగా మేము ఒక అనాథ బిడ్డను ఆదుకుంటామని ఒక బిడ్డకు ఫీజు కట్టేటువంటి ఒక ఆనవాయితీ సాంప్రదాయము అనంతపురం జిల్లాలో ప్రారంభమైంది. ఈ ఉద్యమం సేవా హుండీ ఉద్యమాన్ని అనంతపురం జిల్లా వాసుల త్యాగ నిరుతిని, అనంతపురం జిల్లా వాసుల గొప్పతనాన్ని యావత్ భారతదేశమంతా చాటాలని, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎవరైనా తల్లిదండ్రులు లేని పిల్లలని వాళ్ళని ఆదుకునేంత గొప్ప హృదయాన్ని ఫాదర్ విసంతి ఫెరర్ ద్వారా అనంతపురం జిల్లా వాసులు పొంది ఆ స్ఫూర్తిని వికసింపజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మాన్స ఫెరర్ గారు, సిస్టర్ యాన్ ఫెరర్ గారు, విశాల ఫెరర్ గారు మరియు వారి కుటుంబం అంతా కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి అనంతపురం జిల్లాలోని ప్రతి ఒక్క దాతను, ప్రతి ఒక్కరిని ఒక దాతగా మార్చి వారిలో ఉన్నటువంటి సేవా స్ఫూర్తిని నింపి వారిలో ఇతరులకు సహాయం చేసే గుణాన్ని పెంపొందించడం ద్వారా ఈరోజు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు సైతం సహాయం చేస్తాము, మాకున్న దాంట్లో మేము సహాయం చేస్తాము అనేటువంటి భావనలు పెంపొందించుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.